హైవ్యూస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కొత్త న్యూస్ ఛానల్ జే కొట్టిన బండ్ల గణేష్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు జనసైనికుల్లో కూడా ఇదే వార్త తెగ హల్చల్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా జనసేన ఏం చేసినా ప్రచారం కల్పించడానికి బోలెడన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కానీ న్యూస్ ఛానల్స్ మాత్రం లేవు జగన్ను విమర్శించినప్పుడు మాత్రమే చంద్రబాబు అనుకూల మీడియా పవన్ను భుజాన ఎక్కించుకుంటుంది లేదంటే పక్కన పెట్టేస్తుంది ఈ విషయంపై జనసేన సోషల్ మీడియా వింగ్లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి పవన్కు ఒక మంచి న్యూస్ ఛానల్ కావాలనేది అందరి అభిప్రాయం ఈసారి కూడా అలాంటి చర్చే జరిగింది అదే అభిప్రాయం బయటకు వచ్చింది అయితే కొత్తగా బండ్ల గణేష్ యాడ్ అవ్వటం కొంచెం కొసమెరుపు ఇంకొంతమందికి ఆశ్చర్యంగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ను ఆదరించాలంటే ఒక న్యూస్ ఛానల్ అవసరం మీరు ఓ ఛానల్ పెట్టండి దానికి జనసైనికులం అండగా ఉంటామంటూ ఒక పవన్ అభిమాని పెట్టిన పోస్టుకు బండ్ల గణేష్ పరోక్షంగా సానుకూలకంగా స్పందించారు దానికి రీట్వీట్ కొట్టి తన ఆమోదాన్ని తెలిపారు నిజానికి పవన్ మీడియా ఏర్పాట్లలో బండ్ల గణేష్ పేరు చాలా ఏళ్ల కిందటే వినిపించింది బండ్ల గణేష్ ఆధ్వర్యంలో అతడి డబ్బుతో పవన్ కోసం ఒక న్యూస్ ఛానల్ వస్తుందంటూ కొన్నేళ్ల కిందట గట్టి ప్రచారం కూడా సాగింది కానీ ప్రచారం నిజమవలేదు అప్పట్లో పవన్ బండ్ల మధ్య కాస్త గ్యాప్ ఉండటం బండ్ల మరో పార్టీతో జత కట్టడంతో ఛానల్ ఏర్పాటు సాధ్యపడలేదు కానీ ఇప్పుడు పవన్ బండ్ల మళ్ళీ ఒక్కటయ్యారు త్వరలోనే పవర్ స్టార్తో బండ్ల గణేష్ ఒక సినిమా కూడా చేయబోతున్నారు ఈ నేపథ్యంలో న్యూస్ ఛానల్ అంశం తెరపైకి రావటం ఆసక్తికరంగా మారింది టీడీపీతో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్కు మీడియా అవసరం రాలేదు ఎందుకంటే టీడీపీ మీడియానే పవన్ మీడియాగా మారింది తను చెప్పాలనుకున్న విషయాలన్నీ పవన్తో చెప్పించి తన ఎల్లో మీడియాతో చేయాల్సిన రచ్చంతా చేసేశారు చంద్రబాబు అలా ఐదేళ్ళు బాగానే గడిచింది టీడీపీతో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్కు మీడియా అవసరం రాలేదు ఎందుకంటే తనతో ఉన్నాడు తనకు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి పవన్పై ఎటువంటి నెగిటివ్ ప్రచారం చేయలేదు అంతా పాజిటివ్గానే చూపించారు కానీ ఎప్పుడైతే టీడీపీ తప్పు చేస్తుంది టీడీపీని తరిమి కొట్టాలి టీడీపీకి మేము దూరం అని చెప్పారో అప్పటి నుంచి టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియాలు కూడా పవన్పై కక్షగట్టాయి ఇక గత ఎన్నికల నాటి విషయానికి వస్తే టీడీపీ జనసేన పూర్తిగా దూరం అయిపోయాయి ఇక సోషల్ మీడియా ఛానళ్ళు తప్పితే పవన్ కళ్యాణ్కు ప్రచారం చేసి పెట్టడానికి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానళ్ళు పెద్దగా ఆసక్తి చూపించలేదు అదే టైంలో పవన్ కోసం కొలువైన నైన్టీ నైన్ టీవీతో పాటు మరో ఛానల్ ఇంకో పత్రిక కాస్త ప్రచారం చేసినప్పటికీ అది పవన్కు కొంచెం ఇటుగా పనికి కలిసి రాలేదని అంటారు చాలామంది ఇక అలా ప్రస్తుతం తనకంటూ ఒక మీడియా లేకుండానే పార్టీని కొనసాగిస్తున్న పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికైనా తనకంటూ ఒక న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు ఈ మేరకు బండ్ల సేవల్ని వాడుకోవాలనేది వాళ్ళ డిమాండ్ బడ్ల కూడా ఓకే చెప్పేసినట్టే మరి పవన్ ఏమంటారో చూడాలి ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం అటు చిరంజీవి ఇటు పవన్ టోటల్గా మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన న్యూస్ ఛానల్ కావాలంటూ వార్తలు గుప్పమంటున్నాయి మరి దీనిపై మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి